ఇప్పుడు విషయం ఏంటంటే, నేను ఈ మధ్యన ఒక వీడియో చేశాను. అంటే ఎవరు రిచర్డ్సన్ గారి మీద, డాక్టర్ భాస్కర్ రాజు గారి మీద. అంటే వాళ్ళు యేసుప్రభు దేవుడిని ఎక్కడైనా చెప్పుకున్నాడా అని వాళ్ళు ఒక వీడియో చేసిన దాని కౌంటర్గా నేను ఒక వీడియోని పెట్టాను. ఆ వీడియోలో మరి నేను కూడా మరి హిందూ దేవుళ్ళలో మీరు దేవుళ్ళని చెప్పుకుంటున్నారు ఎవరైనా దేవుడని చెప్పుకున్నారా అని నేను ఒక వీడియో చేయడం జరిగింది. దానికి ఇదిగో ఎవరు ఈ రమాపుల్లయ్య, ఎవరు ఆయన రమాపుల్లయ్య అనేటటువంటి ఒక సహోదరుడు ఒక మంచి కామెంట్ పెట్టారు. దానికి సమాధానం ఇవ్వాలని చూస్తున్నాను. ఏమంటున్నారు ఈ రమాపుల్లయ్య గారు, సోదర డాక్టర్ గారు రిచర్డ్సన్ గారు హైలీ ఎడ్యుకేటెడ్స్, ఎటువంటి స్వార్థ చింతన లేకుండా వాళ్ళు వాళ్ళ కష్టార్జితంతో బ్రతికేవాళ్ళు. మీరు ఆ జాన్ పాల్ స్వార్థ చింతనే ధ్యేయంగా పరుల సొమ్ముపై ఆధారపడి బ్రతికేవాళ్ళు. మీరు చెప్పేవి నిజాలో, వారు చెప్పేవి నిజాలో తెలుసుకోలేని అవివేకులు కారండి ప్రజలు. చూసారా ఎవరు ఈ మన పుల్లయ్య గారు ఈ విధంగా కామెంట్ చేయడం జరిగిందండి. అయితే దీని విషయంలో నేను మరి పుల్లయ్య గారికి కూడా సమాధానం చెప్తున్నాను. ఎవరో ఈ పుల్లయ్య గారు కామెంట్ చూశారు కదా, అనేం కామెంట్ పెట్టారంటే, మరి మీరు హైలీ ఎడ్యుకేటెడ్స్ డాక్టర్ గారు, మరి భాస్కర్ రాజు గారు అలాగే రిచర్డ్సన్ గారు హైలీ ఎడ్యుకేటెడ్స్, వాళ్ళు వాళ్ళకు అర్థం కాకపోతే మీకు అర్థం అవుతుందా అని అంటున్నాడు. అయితే నేను పుల్లయ్య గారికి చెప్తున్నాను, అయ్యా బాబు పుల్లయ్య గారు తప్పకుండా మీరు ఈ వీడియో చూస్తారు, నేను లింక్ కూడా మీ కామెంట్కి పెడతాను, లింక్ పంపిస్తాను. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తి హైలీ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలా? ఒకవేళ అలాగే అనుకుంటే మరి మీరు అంటున్నటువంటి బాబాలు, సోములు అలాగే పీతాధిపతులు వీళ్ళందరూ మరి అందరూ హైలీ ఎడ్యుకేటెడ్సేనా? అందులో చాలామంది మరి 10th ఫెయిల్ బ్యాచ్ సగానికి సగం మంది లేరా? దీన్ని మీరు చెప్పండి. అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తి హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండాలా? అలాగే అనుకుంటే మరి కరుణాకర్ సుగుణ హైలీ ఎడ్యుకేటెడా, 10th ఫెయిల్ కాదా? దీనికి పుల్లయ్య గారు మీరు సమాధానం చెప్పండి. పోనీ మీరు అనుకున్నట్టుగా మరి నేనేమి హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎవరు భాస్కర్ రాజును రిచర్డ్సన్ గారు హైలీ ఎడ్యుకేటెడ్స్ మరి వాళ్ళకి అర్థం కాకపోతే మీకు అవుతుందా అని అన్నారు. బాబు నేనేమి 10th ఫెయిల్ కాదండి, నేను ఎంఏ పాలిటిక్స్ చదువుకున్నాను, అలాగే బీటీహెచ్ చేశాను, అలాగే వేదాంత విద్య కూడా నేను చేశానండి సార్, అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు కూడా నేను వెళ్ళాను, మెయిన్కి మరి వెళ్ళలేదు. ఈలోగా ప్రభు నన్ను ఈ యొక్క మహోత్తరమైనటువంటి సేవకు నన్ను పిలుచుకున్నాడు. మేమేం చదువులేనటువంటి తిప్పగలమేం కాదు. అంటే మీరు అన్నమాటకి, పుల్లయ్య గారు అన్నమాటకి నేను అంటున్నాను, వాళ్ళకి అర్థం కాకపోతే మీకు అర్థమవుద్దా అని అంటున్నారు. అసలు రిచర్డ్సన్ గారు ఎన్ని చదివారండి, ఆయన చదువు ఎంత మీకేమైనా తెలుసా? ఏమైనా 10th ఫెయిల్ అయిపోయింది అనుకుంటున్నారా ఏంటి? వాళ్ళకి సమాధానం మీరు మీకు అర్థమవుతుందా అంటున్నారు. పైకి ఇంకొక మాట పుల్లయ్య గారు చెప్తున్నారు, వీక్షకులారు మీరు గమనించండి, మీలాగా ఇతరుల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు కాదు వాళ్ళు, ఎవరు డాక్టర్ గారును రిచర్డ్సన్ గారు వాళ్ళు. అయితే మీరు రిచర్డ్సన్ గారు ఎవరు పుల్లయ్య గారు దీనికి సమాధానం చెప్పాలి. మీరు ఎవరినైతే పీతాధిపతులు అంటున్నారో, మీరు ఎవరినైతే మరి బాబాలు సోములు అంటున్నారో, వాళ్ళందరూ వ్యవసాయాలు చేసి బ్రతుకుతున్నారా? వాళ్ళు ఎవరి కష్టార్జితం బ్రతుకుతున్నారో దానికి కూడా మీరు సమాధానం చెప్పండి. పనివాడు జీతానికి పాత్రుడు, యేసుప్రభు యొక్క పని మేము చేస్తున్నాం. అనేక మందికి ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తు దగ్గర నడిపిస్తూ యేసుక్రీస్తు బోధలు మేము తెలియజేస్తున్నాం, ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నాం. పనివాడు జీతానికి పాత్రుడు. మరి దీనికి పుల్లయ్య గారు మరి ఏం సమాధానం ఇస్తారో మేము చూద్దాం. దీనికి మీరు తప్పకుండా కామెంట్ పెట్టండి సార్ పుల్లయ్య గారు. ఓకే, మరి అంతవరకు కాదండి, ఇప్పుడు కరుణాకర్ సుగుణ ఏం చేస్తున్నాడు, ఎవరి మీద ఆధారపడి బతుకుతున్నాడు దాన్ని కూడా పుల్లయ్య గారు మీరు సమాధానం చెప్పండి సార్.